హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాక్ T20 మ్యాచ్ ఈరోజే అందరికీ హాట్ ఫేవరెట్గా భారత్ నిలబడిపోతుందండి. అయితే ఈ సందర్భంలో మనకి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. అదే ఏంటంటే, ఒకసారి 1971లోనండి ఇండియాకి పాక్కి వార్ వచ్చింది. ఆ వార్లో పెడోంగి అనే ఒక కంచర గాడిద, ఒక డాంకీ అండి, చేసినటువంటి సేవల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. అయితే ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. చూడండి, 1971లో ఇండియా వర్సెస్ పాక్ వార్ వచ్చినప్పుడు మన బోర్డర్లో ఇలాంటి కంచర గాడిదలు ఇవన్నీ కూడా ఈ సరుకు రవాణాలోనే కాకుండా దాదాపు 60 కిలోల బరువు మోసుకుంటూ ఇవి వెళ్తుంటాయండి. అవి ఏవైతే ఆర్మ్స్ ఇవన్నిటిని కూడా మోసుకుంటూ వెళ్తుంటాయి. అయితే ఈ పెడోంగి అనేటటువంటి ఒక కంచర గాడిద ఏం చేసింది అంటే, అది ఇండియా బోర్డర్ నుంచి పాక్ బోర్డర్లోకి వెళ్ళిందండి. అక్కడ సైన్యం దాన్ని పట్టుకుంది. ఒక 15 రోజుల పాటు అది అక్కడ బందీగా ఉంది. అయితే ఆ వారు పాక్ బోర్డర్లో దానిపైన, దాన్ని కంచర గాడిద కదండి, అది చాలా బరువులు మోయగలుగుతుంది, దాని మీద ఆర్మ్స్ వేసి ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేశారు. ఒకరోజు ఏం చేసిందంటే అండి, అది చిన్నగా ఆ ఆర్మ్స్ని కట్టిన తర్వాత ఆ బోర్డర్ దాటి ఇండియాలోకి వచ్చేసిందండి. నిజంగానే అండి, ఇది మన బోర్డర్లో 32 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిందండి. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి ఒక డాంకీ. అయితే మనం చాలా సందర్భాలు అంటుంటాం, పని చేయకపోతే లేదా మామూలుగా చదవకపోయిన గాడిదని తిట్టడం అనేది మనకు అలవాటు అయిపోయింది. కాకపోతే ఏంటంటే అదేం తప్పైతే కాదు కదా. అసలు ఈ డాంకీ గురించి విన్న తర్వాత ఎంతో ఆశ్చర్యం వేసిందండి. ఈరోజు నేను చూశాను, చాలా న్యూస్ పేపర్స్లో కూడా ఈ విషయాన్ని చాలా కవర్ చేసినాయండి. ఒక తెలియని విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ కానీ ఈ విషయం నా వీడియో ద్వారా మీకు తెలిసినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఒక్కోసారి మనం అనుకుంటాం గాడిద అరిస్తే మనకి అది అరిష్టం అని చెప్పి అది ఇది అని చెప్పి అవన్నీ ఏ ఉండవండి. జనరల్గా అసలు ఇది చేసిన సర్వీస్ ముందు మనం ఎంతండి, నిజంగా నేను చెప్తున్నాను కదండి అది. కాబట్టి ఈ సృష్టిలో ఏ జంతువైనా ఆ దేవుడి యొక్క సృష్టి అనండి. వావు, తర్వాత ఇది గిన్నీస్ బుక్లోనే ఎక్కడం కాదండి, ఇది 32 ఇయర్స్ పాటు మనకు సర్వీస్ చేసిన తర్వాత బోర్డర్లో 1987లో చనిపోయిందండి. దీనికి అత్యున్నత గౌరవంగా దాని పేరు మీద ఒక మెస్కి దాని పేరు పెట్టారండి. ఇది ఎంత గొప్ప విషయం చూడండి, ఇది అసలు ఎంత గొప్ప విషయం చూడండి. అయితే ఇక మనం క్రికెట్కి వచ్చేస్తే నాకైతే చాలా ఆసక్తికరంగా ఉందండి. నేను ఒక్కో మాట కూడా అడుగుతున్నాను, ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అవుతారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు కాబోతున్నారో దయచేసి నాకు కామెంట్ చేయండి. హూ ఈజ్ గోయింగ్ టు బి కోహ్లీయా, ఎవరు కావచ్చు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, T20 మ్యాచ్ ఆసక్తికరంగానే ఉంది కదండి. రెడీ అయిపోండి. ఒకవేళ కానీ నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.